ఒకసారి మీరు కొంచెం రిటర్న్ జరగండి, మీరు మీరు కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి. హలో, సౌదీలో ఉన్నారా? చెప్పండి ఏమైంది? ఏం తీసుకున్నారు? హలో, ఓపెన్ స్పీకర్. హలో, 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 చెప్పండి ఏంది ప్రాబ్లం? ఏంది ఎవరు కొట్టినరు? సౌదీ వాళ్ళ? ఓకే, కంపెనీ వాళ్ళు. కంపెనీ వాళ్ళా? మీరేం చేయాలనుకుంటున్నారు? సో మీరు హెల్ప్ లైన్కి ఫోన్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిండ్రా, పాస్పోర్ట్ కాపీలు అవన్నీ ఇచ్చిండ్రా? మొత్తం డీటెయిల్స్ అన్నీ, మీ కంపెనీ డీటెయిల్స్, పాస్పోర్టు, వీసా డీటెయిల్స్ అన్నీ ఇచ్చిండ్రా? ఓకే, ఇప్పుడు మన మీ పాస్పోర్ట్లు మీ దగ్గర ఉన్నాయా? ఇద్దరు కంపెనీ దగ్గర ఉన్నాయా? సరే, మీ ఐదుగురిని మీ ఐదుగురిని ఇమీడియట్గా వచ్చేటట్టు నేను రేపు ప్లాన్ చేస్తాను. ఓకే, ఆ ఇద్దరు పాస్పోర్ట్లు కూడా ఏం చేయాలనో ఎట్లా తీసుకొస్తారు? మరి ఇద్దరు పాస్పోర్ట్లు కంపెనీ వాళ్ళు ఇస్తలేరా? వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇచ్చిండ్రా హెల్ప్ లైన్లో. సరే, ఇప్పుడు ఇయర్ ఎండింగ్ వెకేషన్ కాగానే వాళ్ళిద్దరికి కూడా కంపెనీ ఎంబసీ నుంచి కంపెనీ కాంటాక్ట్ చేపించి అవి కూడా తెప్పిస్తాం. అవసరం ఉంటే ఏమి, మీరు ఏం బేఫికర్ ఉండండి, మీరు వాపస్ తెప్పించే కార్యక్రమం నేను చేస్తా. అవసరం ఉంటే మంత్రికి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ. వస్తారు వస్తారు. జగిత్యాల మండలి నుంచి ఏడుగురు సౌదీలో కంపెనీ వాళ్ళు వాళ్ళని కొట్టడం జరిగింది, వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. వాళ్ళు తప్పించుకొని ఏదో చోట దాచుకొని ఇవాళ ఐదుగురు దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయి, ఇంకో ఇద్దరు దగ్గర కంపెనీ దగ్గరనే పాస్పోర్ట్లు ఉన్నాయి. వాళ్ళు మీ అందరి ముందు, మీడియా ముందు ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు పాలవుతా ఉన్నారు వింటా ఉన్నారు మీరు. ఇక్కడ ఎంపీగా నేను నన్ను ఎన్నుకున్నాక నేను వాళ్ళ కోసం, ఎన్ఆర్ఏల కోసం ఒక హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది. అనేక మందికి మళ్ళీ రిటర్న్ ఇండియా రావడానికి సహాయం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. ఏమాత్రం రూపాయి ఖర్చు పెడతలేరు, ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తలేరు. ఎన్ఆర్ఐ సెల్లు 500 కోట్లు ఇవన్నీ కూడా మాటలుగానే మిగిలిపోయినాయి. ఇవాళ ఎన్ఆర్ఐలు మొత్తం కూడా, ఇవాళ నా హెల్ప్ లైన్ సౌకర్యం నిజామాబాద్ నియోజకవర్గమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళందరికి ఓపెన్గా ఉంది. వాళ్ళందరూ కూడా సేవలు అక్కడ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ హెల్ప్ లైన్ ఇంకా రానున్న కాలంలో ఇంకా విస్తీర్ణం కూడా చేయడం జరుగుతుంది.